హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పియర్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. సో హౌస్ వైఫ్స్ అందరికీ, ఎవరైతే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఎలా మనీ ఎర్నింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్న వాళ్ళ కోసం నేను ఒక మంచి ఐడియాని అయితే తీసుకొచ్చాను. సో మీరు థంబ్నైల్లో చూసుంటారు కదా, సో నేను ఏ టాపిక్ చెప్పబోతున్నాను, సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో టాపిక్ చెప్పడానికి ముందు, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సో తప్పకుండా మీరు ఛానల్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన, మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఏమైనా ఉంటే మాత్రం క్లిక్ చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా, ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే షేర్ చేయండి, అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు నేను సబ్స్క్రైబ్ నోట్ అయితే చెప్తున్నా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అంటే టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీషోలో మనము షాపింగే కాకుండా అలాగే మనం మంచి బిజినెస్ చేసుకోవచ్చా, ఇంట్లో ఉండి మనం మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చా మీషో అనే ప్లాట్ఫామ్ ద్వారా అనేది. ఒక వచ్చి మీషో అనే కాదండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఏదైనా సరే ఆన్లైన్ వాటిలో మనము వాటిని సేల్ చేస్తూ ఆ ఐటమ్స్ అనేవి, ఆ ప్రొడక్ట్స్ అనేవి మనం రీసేల్ చేస్తూ కూడా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇందులో నేను ఒకటే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఆ టాపిక్ గురించే నేను మీతో మాట్లాడతాను. సో అందులో మనకు వచ్చేసి ఏంటంటే, మనం చేసే బిజినెస్ ఏంటంటే అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటారు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను మీతో మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది మాకు యూజ్ అయింది, ఇది ఎలా చేయాలి, దీన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలి అనేది ప్రాసెసింగ్ వీడియో చేయండి అని చెప్పి నాకు కామెంట్ చేస్తే మాత్రం నేను తప్పకుండా కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్తో నేను ప్రాసెసింగ్ వీడియో అనేది నెక్స్ట్ పార్ట్లో నేను చేస్తాను. సో మీకు కావాలి, యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీషో అనే ఆన్లైన్ యాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఫస్ట్లో మనకి మీషోలో ఏంటంటే ఆ యాప్ని యూజ్ చేసి రీసెల్లింగ్ చేసేవాళ్ళు, అంటే ఆ యాప్ ద్వారా వాళ్ళు మార్జిన్ యాడ్ చేసుకుని అందులో ఉన్న ఐటమ్స్, ఒకవేళ 300 అనుకోండి ఒక ప్రోడక్ట్ వచ్చి దానికి ఒక 100 యాడ్ చేసుకుని దాన్ని రీసెల్లింగ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ మీషో అనే యాప్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి, అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని మన అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేయొచ్చు. అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఏంటంటే మీరు మనము రీల్స్ కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ, ఒకవేళ యూట్యూబ్లో షార్ట్స్ కానీ చూస్తున్నట్లయితే చాలామంది మీషో ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇది తీసుకోండి, దీనికి యూజ్ అవుతుంది, కిచెన్ ఐటమ్స్ కానీ, తర్వాత డ్రెస్సింగ్స్, ఫ్యాషన్కి సంబంధించిన కానీ, కుర్తాస్, శారీస్ అన్ని కూడా ప్రోడక్ట్స్ అనేవి కూడా ఎక్కువ మంది వాటిని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కదా రీల్స్లో, వాటిలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అలా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే అది కూడా ఒక అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనమాట. సో మీషోలో ఉన్నటువంటి ప్రోడక్ట్ని మనం నా ద్వారా, ఒకవేళ నేనే ఉన్నాను, సో నేను ఒక శారీని నేను ప్రమోట్ చేస్తున్నాను మీషో ద్వారా. సో ఈ మీషోలో ప్రోడక్ట్ ఈ శారీ క్వాలిటీ ఇలా ఉంది, ఇంత బాగుంది కాబట్టి సో మీరు కొనుక్కోండి అని నేను మీకు ప్రమోట్ చేస్తున్నాను. సో మీరు నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ కింద నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేస్తారు. సో ఆర్డర్ చేయడం ద్వారా మీషో ఏంటంటే కొంత పర్సంటేజ్ అనేది నాకు ఇస్తుంది అనమాట. సో నేను మీరు నాకు చూసినట్లయితే నేను కొన్ని రోజులుగా నేను ఫ్రీక్వెంట్గా ఎక్కువ మీషో ఐటమ్స్ నేను ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉన్నా. సో ఏంటంటే కొంచెం మీకు కూడా అలవాటు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి, సో దాని ద్వారా ఏంటంటే మనం బిజినెస్ చేసుకోవచ్చు. మనం ఇది ఖాళీగా మనము దీనికోసం మనం ఖర్చు పెట్టనవసరం లేదు, మనం ఇన్వెస్ట్ చేయనవసరం లేదు, మనం ఎంతో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేసి బిజినెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏంటంటే మనం జస్ట్ ఆ యాప్లో ఉన్న ప్రోడక్ట్స్ని మన లింక్ ద్వారా మన లింక్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని మనం దాన్ని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి, సో దాని ద్వారా మనకి ఆ యాప్ నుంచి మనకి మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఎక్కువ ఫోన్ వాడుతూ ఉంటాం కాబట్టి, సో ఇలాంటిది ఒకటి మనం హౌస్ వైఫ్స్గా ఖాళీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి మనీ ఎర్నింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీనికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది.
మనం ఇవి ప్రోడక్ట్స్ని మనము వాటిని ప్రమోట్ చేస్తూ చేస్తూ ఉంటే మీషో యాప్ వాడు ఏం చేస్తాడంటే మనతో టైప్ అవుతాడనమాట. సో టైప్ అయ్యేసి మనకు అందులో నుంచి ఇప్పుడు నేను ప్రమోట్ చేసిన శారీలో శారీ నచ్చి మీరులో ఎవరైనా కనుక దాన్ని పర్చేస్ చేసుకుంటే అందులో నుంచి మనకి పర్సంటేజ్ అనేది ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్గా ఉండి, లేదా ఇంత హౌస్ వైఫ్సే కాదు, ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా, స్టూడెంట్స్ ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం దీని మీద స్పెండ్ చేసి మీరు చేసే ప్రోడక్ట్స్ క్వాలిటీ కానీ అది కానీ మీరు చూసుకొని వాడిని ప్రమోట్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మంచి ఐడియా అండి ఇది. ఎవరికైనా ఈ ఐడియా నచ్చింది అనుకుంటే ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఒకవేళ అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే దాన్ని ఎలా చేయాలి, ఎలా మనము లింక్స్ కన్వర్ట్ చేసుకోవాలి, అండ్ ఎలా యాప్లోకి మనము డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఎలా ప్రమోట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు ఒకవేళ కావాలి, ఇంట్రెస్ట్ ఉండదనంటే, మీకు ఎవరికైనా నచ్చింది నేను చేయాలి అనుకుంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, పార్ట్ 2 అనేది కూడా చేస్తాను. దానిలో మీరు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను అందులో నుంచి చెప్తాను క్లియర్గా, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ఇది ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది మీరు హౌస్ వైఫ్స్కి ఎవరికైనా యూజ్ అయింది అనుకున్న వాళ్ళకి నాకు తప్పకుండా కామెంట్లు చెప్పండి. అలాగే నచ్చింది బాగుంది ఈ ఐడియా అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఫాలో అవ్వండి. దీనికోసం మీరు ఏం చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో